హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఆ గెస్ట్ ఎవరో కాదు సీనియర్ పామిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ చాలా సంవత్సరాలు చల్లి తన పామిస్ట్లో చాలా చాలా మందికి భవిష్యత్ ఇవ్వడం జరిగింది భవిష్యత్ ఎలా ఉంటుంది కూడా చెప్పడం జరిగింది అండ్ చాలా మంచి ఫలితాలు కూడా అందుకున్నారు చెప్పిన వాళ్ళు అండ్ ఈరోజు అతను ఎవరో కాదు మనకు కడలి సత్యనారాయణ గారు మనతోనే ఉన్నారు ఆయన తన మాటల్లో తెలుసుకుందాం అండ్ ఇవాళ కొన్ని రాజకీయ ప్రముఖుల గురించి పామిస్ట్రీ అండ్ వాళ్ళ భవిష్యత్ ఎలా ఉందో అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రలో ఉన్న పొలిటికల్ లీడర్స్ వల్ల భవిష్యత్ ఎలా ఉందో మన ఈ పరిపాలన ఎలా ఉంటుందో వాళ్ళ మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే గురుజీ ఎలా ఉన్నారు సార్ బాగున్నారు ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నానండి సార్ చూస్తే గనక ఆంధ్రలో కూడా రాబోయే ఎన్నికలున్నాయి వచ్చే సంవత్సరం అవును ఇటు టీడీపీయా ఇటు వైసీపీయా లేకుంటే ఇటు జనసేన అన్నట్టు తగ్గ ఫోర్గా నడుస్తుంది అండ్ కొంతమంది ఏమో టీడీపీలో అసలు లోకేష్ గారికి అసలు రాజకీయం అంటేనే అసలు రాజకీయానికే సెట్ గాడు లోకేష్ గారు అని అనడం జరుగుతుంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ కొంతమంది విమర్శిస్తున్నారు కానీ లోకేష్ గారికి సీఎం అయ్యే యోగ్యం ఉందా అండ్ టీడీపీ పార్టీ నిలబెట్టగలుగుతాడా ఏ వరకు లోకేష్ గారు టీడీపీ పార్టీని ఆయన ఆంధ్ర ప్రజల్ని మెప్పియబోతున్నారు ఆయన భవిష్యత్ ఏంటిది ఆంధ్రాలో యాజ్ ఏ పార్టీ వైజ్ ఓం నమో నారాయణాయ మనం ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పాం ఇప్పుడు లోకేష్ బాబు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏకైక కుమారు కేసీఆర్ గారు కేటీఆర్ ఎలాగో చంద్రబాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్కి వాళ్ళిద్దరికీ కూడా మంచి టీడీపీలో ఉన్నప్పుడే మంచి రిలేషన్స్ ఉన్నాయి మధ్యలో వచ్చినాయని మనకు అనవసరం ఆయనకి ఒకడే కొడుకు ఈయనకి ఒకడే కొడుకు తెలంగాణలో ఆయన టాప్ అవుతారు ఆంధ్రాలో లోకేష్ బాబు ఖచ్చితంగా టాప్ అవుతాడు దానికి కారణం ఏంటంటే లోకేష్ బాబు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడవ తారీఖున ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలకి హైదరాబాద్లో జన్మించాడు ఆ జన్మ నక్షత్ర ప్రకారం ఆయనది భరణి నక్షత్రం మేషరాశి కుంభ లగ్నం అయింది లగ్నంలో కొంచెం కుజుడున్నాడు కాబట్టి కొంచెం డిస్టబెన్స్ ఇస్తాడు అప్పుడప్పుడు ఇచ్చినప్పుడు కూడా లగ్నాధిపతి భాగ్యస్థానంలో శని స్థితిలో ఉన్నాడు ఎవరైతే శని వచ్చే స్థితిలో ఉండి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా లీడర్లు అవుతారు మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు శని వచ్చే స్థితిలో ఉన్నాడు మూడు సార్లు సీఎం అని చేస్తున్నాడు అలాగే లోకేష్ బాబు కూడా ప్రజెంట్ పొజిషన్ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్ బాబుది అద్భుతంగా ఉంది ఒకప్పుడు ఆయన పప్పు అన్నారు చాలా తప్పు ఇష్టం లేకుండా ఇష్టంలో అంటారు ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా కొన్ని తెలుగు పదాలు రాకపోవచ్చు అంత మాత్రం లీడర్ కాలేకపోయాడు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అతనికి యోగ దశ నడుస్తుంది రాహువులో బుధుడు నడుస్తున్నాడు బుధుడు పంచమాధిపతి రాహువు యోగకారకుడు ఎలా యోగకారకుడు అంటే శనివత్ రాహు అన్నారు లేకపోతే రాహువత్ శని అన్నారు అంటే రాహువు శనిలాగా శని రాహులాగా పనిచేస్తాడని ఇక్కడ శని ఏనికి వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాహు దశ నడుస్తుంది కాబట్టి శని ఇచ్చే ఫలితాలు ఇస్తాడు శని చాలా బలంగా ఉన్నాడు శని బలంగా ఉన్నాడు రాహువు కూడా మిదునులో మంచి స్థితిలో ఉన్నాడు ఆ రకంగా చూసుకున్నప్పుడు గోచార బలం ప్రకారం బలం ఇప్పుడు తక్కువ ఉన్నప్పటికీ మే ఫస్ట్ తర్వాత బలం గోచార బలం కూడా పెరిగిపోతుంది అప్పుడు ఎలక్షన్ కూడా ఏప్రిల్ మేలోనే వస్తాయి అలాగే వాళ్ళ పార్టీ టీడీపీ పార్టీ కూడా యోగ దశ నడుస్తుంది ఆ విధంగా ఆలోచించినప్పుడు ఇతను చాలా ఫేమస్ లీడర్ అవుతాడు ఇన్ ఫ్యూచర్లో ఇప్పటి నుంచే ఇప్పుడు మనకి మనకి నిదర్శనం కనపడుతుంది అతని పాదయాత్ర సక్సెస్ అయింది యువగాలం పాదయాత్ర హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది మంచి వాగ్దాడి పెరిగింది పూర్వక అంతకుముందు మా వాగ్దాడి తగ్గిన ఇప్పుడు తెలుగు తండ్రి సహాయం తెలుగు తెలుగుతేట పట్టుదల అవుతాయి మంచి పట్టుదల ఉన్నవాడు మొండి పట్టుదల అన్నమాట సో అంటే ఇక్కడ కేటీఆర్కి ఎనికంటే ఆయన క్లాస్ లీడర్ కేటీఆర్ కానీ లోకేష్ బాబు పక్కా మాస్ లీడర్ అవునా పక్కా మాస్ లీడర్ ఎందుకంటే ఎనభై మూడు ఎనభై నాలుగు పుట్టినోళ్ళు ఎవరైనా సరే మన పిల్లలని ఎవరి పిల్లలైనా సరే ఆ టైంలో పుట్టిన వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఫేమస్ అవుతారు ఉదాహరణ మేము చెప్తాను చూడండి రామ్ చరణ్ చిరంజీవి గారు ముద్దులు కొడుకు రామ్ చరణ్ తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ మేనల్లుడు అలాగే చిన్న ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఒకే సంవత్సరంలో పుట్టారు ఎనభై మూడు ఆ ప్రాంతం జూన్ ఏ మార్చ్ ఏప్రిల్ మూడు లోకేష్ బాబు కూడా అదే సంవత్సరంలో పుట్టాడు లోకేష్ బాబు రాజకీయ రంగంలో ఉన్నారు వాళ్ళు రంగంలో ఉన్నారు వాళ్ళు ఎంత ఫేమస్ అయ్యారు లాస్ట్ ఇయర్ వీళ్ళకి చెన్నీఆర్కి రామ్ చరణ్కి అవార్డులు వచ్చినాయి ఆస్కార్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ కూడా జాతీయ అవార్డు వచ్చింది పుష్ప సినిమా కరుస్తాను అలాగే వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ లీడర్లు కూడా అవుతారు మనకి తెలుగు రాష్ట్రాలను సాధించే లీడర్లు అవ్వగల కెపాసిటీ వీళ్ళ ముగ్గురికి ఉంది అలాగే ఆ వాళ్ళు ఈయన రాజకీయాలకు వచ్చాడు తండ్రి రాజకీయాలకు తీసుకొచ్చి తండ్రి వచ్చాడు ఇతను ఫేమస్ అవుతాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటి ఆంధ్రాల పరిస్థితి ఏంటంటే మూడెద్దుల పోరాటం నడుస్తుంది మూడెద్దులు అంటే అక్కడ జగన్ కూడా తక్కువ ఏం కాద పాలన అంటే ఆయన సొంతంగా మొండిగా చేస్తున్నాడు కానీ పాలన అతను కూడా జాతకం బాగుంది అది అంత ఆయనకి రద్ధర రాజయోగం ఉంది ఏంటది అర్ధంతర రాజయోగం అంటే రాజయోగం లేని రాజయోగం మాయా రాజయోగం ఆ విధంగా ఆ పార్టీ కూడా అలాగే వచ్చింది ఎందుకంటే ఆంధ్రాలో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్కడ ఎలక్షన్ జరిగినా రెండు రోజులు మూడు రోజులు రిజల్ట్స్ వస్తాయి వారంలో కానీ ఆంధ్ర ఎలక్షన్ జరిగినప్పుడు నలభై రోజులు బ్యాలెట్ బాక్సులు ఉండిపోయి బ్యాలెట్లు అప్పుడు ఏమైనా జరగచ్చు జరిగిందని నేను చెప్పను నలభై రోజులు బ్యాలెట్ బాక్సులో బ్యా ఓట్లు వండకూడదు ఇది ప్రపంచ విరుద్ధం మరి ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు కానీ ఆ విధంగా జగన్ గారు సీఎం అయ్యారు వాళ్ళ పాదరికి ఇతనికి పరిపాలన తేడా ఉంది ఆయన చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తే ఈయన రివర్స్లో వెళ్ళాడు విధ్వంసక పాలన అని నేను చెప్తాను ఆయన మీద నాకు ఆయన కోపలేదు గ్రహాల స్థితిగతుల నుంచి నేను చెప్తున్నాను ఇప్పుడు పరిస్థితి అలా ఉంది ఇటువంటి పరిస్థితిలో జగన్ జాతకం కూడా బాగానే ఉంది కానీ గోచార బలం తగ్గుతుంది మే నెల ఎలక్షన్కి ఆ విధంగా ఆలోచించినప్పుడు ఇద్దరు టీడీపీ వైసీపీ ఎలక్షన్ జరిగినప్పుడు మధ్యలో అత్యధిక డివోషనల్ పవర్ కలర్ కే అది పవన్ కళ్యాణ్ వస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మట్టికి ఫ్రాడ్ ఏం చేయలేదు రాజకీయ ఫ్రాడ్ కానీ ఏదీ చేయలేదు ఎందుకంటే ఆయన ఏ అధికారంలోకి రాలేదు స్వచ్ఛమైన లీడరు దానా గుణం కలిగిన వాడు తనది ఎవరికైనా పెడతాడు కానీ ఎత్తటి వాళ్ళ సములో ఆయన ఆచరించడం మనం చూస్తున్నాం కూడా రైతుల విషయంలో కానీ అని పొద్దున్న అధికారం వచ్చాక ఏం చేస్తాడో తర్వాత విషయం అది పవన్ తో ప్రస్తుతం ఇది తప్పు చేయని లీడర్ ప్రస్తుతానికి జగన్ గారి పరిపాలిస్తున్నాడు ఆయన కూడా తప్పు చేసి పరిపాలన పరంగా ఇంతకుముందు ఈయన కూడా మంత్రి చేశాడు లోకేష్ బాబు వాళ్ళిద్దరైనా మిస్టేక్లు చేశారేమో కానీ ఈయన మాత్రం ఇప్పుడు మాత్రం స్టిప్ మిస్టేక్ అనే పదం ఈయనకి వర్తించదు ఆ విధంగా ఈయన ఈ టీడీపీకి వైసీపీకి మధ్యలో జనసేన వచ్చి ఒక బలమైన నాయకుడు బలమైన వ్యక్తి బలమైన వ్యక్తిత్వం కలగాడు స్వచ్ఛమైన సో అదే నేను మ్యాన్ అంటారు పవన్ కళ్యాణ్ గారిని వస్తున్నాడు కాబట్టి టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి జనసేనకి టీడీపీకి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందనే తర్వాత చూద్దాం మనం చేయలేము గోచార బలం ప్రకటించే అక్కడ మూడు పార్టీలు కూడా బలం ఉంది బలం రెండు పార్టీలు కలిసినాయి కాబట్టి ఒక ఎద్దు మీదకి రెండు ఎద్దులు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా రెండు ఎద్దులు విన్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు అనేటిది ఏంటంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారా నేను ఏమంటానంటే స్టార్ క్యాంపెయిన్ ఎవరు టీడీపీకి చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబే జాతీయ కార్యదర్శత్వం మరి చంద్రబాబు గారు పెద్ద వయసు వచ్చింది కాబట్టి ఆయన జాతకం యాక్చువల్గా కొంచెం డల్గా ఉంది సిబిఎన్ గారికి కొంచెం డల్గా ఉంది బుధమా దశ కేతు ఆయనకి నాకు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది ఆయన డేట్ ఆఫ్ బర్త్ మార్చి మార్చి చెప్తున్నారు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఆయన మే నెల ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభై ఉదయం పదకొండు గంటలకి చిత్తూరు ఏరియాలో జన్మించారు వాళ్ళ ప్రకారం చేసినప్పుడు ఆయన ఇప్పుడు బుధమాదేశంలో కేతు నడుస్తున్నాడు కాబట్టి కేతు అరిష్ట కారకుడు కేతు అరిష్ట కారకుడు కష్ట నష్టాలు ఇస్తాడు విషప్రయోగం చేస్తాడు దుష్టప్రయోగం చేస్తాడు కుట్రలు పన్నిస్తూ ఉంటాడు ఆ కుట్రలకు బా ఉంటాడు ఆ ఆరోగ్య నష్టం జరుగుతుంది పేరు ప్రతిష్ట కూడా కొంత డ్యామేజ్ అవుతుంది కోర్టుపరంగా ఇబ్బందులు ఉంటాయి ఆ తర్వాత వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి బంధువుల పరంగా ఇబ్బందులు ఉంటాయి కేతు అంటే అరిష్టం మన సైతాన్ అంటాం కదా సైతాన్ అంటాడు కేతు రాహు పర్వాలేదు ఆయన రాగానే కుట్ర ద్వారా కుట్ర ద్వారానే ఆయన జైలుకెళ్ళాడు ఈజ్ ఏ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఇండియా ఓన్లీ తెలుగు వాళ్ళు కాదు ఇండియాకే మంచి లీడర్ అయినా భవిష్యత్తు ఉన్నవాడు అటువంటి వాడికి ఇబ్బంది వచ్చిందంటే మనం అందరు చూడండి మనకి ఆయనకి సాఫ్ట్వేర్లు ఇంజనీర్ ఎంత స్పందనచ్చు డెబ్బై దేశాలు ఆయన పేరు ప్రతిష్ట అరెస్ట్ అవటం వల్ల ఆయన పేరు పెరిగింది పేలి పెరిగింది డ్యామేజ్ అయితే అయింది కదా హెల్త్ డ్యామేజ్ అయింది నేమ్ డ్యామేజ్ అయింది సేఫ్ అయ్యాడు ఆయన రాష్ట్రపతి అయ్యే అవకాశం నా లీడర్ అయినా అంత లీడర్ కూడా అప్ అండ్ డౌన్ ఉంది అప్ అండ్ డౌన్ జాతకాలు ఉన్నప్పుడు ఇలాగ ఉంటుంది తర్వాత ఏంటి మంచి భవిష్యత్తు తెలంగాణలో మన కేటీఆర్కి ఎంత భవిష్యత్తు ఉందో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో లోకేష్ బాబు కూడా అంత స్థాయి వస్తుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎందుకంటే ఇతనికి రాహు దశ పెద్ద గురుదేశ గురుదశ దశగా శని దశ శని వచ్చే స్థితిలో ఉన్నాడు శనిగానికి ఎవరికైతే బలంగా ఉంటారో మీందగ్యే చెప్పాను వాళ్ళు ఫేమస్ అవుతారు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అంటే అనే కాదు అది సినీ రంగంలో కావచ్చు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో అవుతుంది ఏదైనా ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఇప్పుడు నేను పా ఆస్ట్రాలజర్ని నాకు శని బలంగా ఉన్నాడు అతనికి స్థితి పెరిగి నేను జ్యోతిష్ పండిట్ని మా ఫాదరు మదరు మా బంధువులు ఎవరు జ్యోతిష్ పండిట్లు కాదు అది దిస్ ఇస్ ది గాడ్ గిఫ్ట్ నాకు అట్లా ఏ రంగం ఉంటే ఆ రంగంలో ఫేమస్ చవగలుగుతారు అనమాట ప్రకృతిని సాధించే శక్తి గ్రహాల్లో శనేశ్వరు అడుగుంటది ప్రపంచాన్ని సాధ సాధించగలడు ఆయన పైన భగవంతుడి కృప ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా దైవాధీనమే సర్వ సృష్టి కూడా దైవాధీనమేనండి హేతువాదులు ఏమంటారు నాకు తెలియదు కానీ నా ఉద్దేశంలో సర్వ సృష్టి కూడా దైవాదానం దైవాధీనం దైవాదానం అంతే ఇప్పుడు రాబోయే కాలంలో లోకేష్ గారి రాజకీయంగా చాలా బాగుంది ఏ రంగంలో ఉన్నా అని ఫేమస్ మనం జ్యోతిష్ పండిట్ ఎవరైనా రాబోయే తరాలి ఎంకరేజ్ చేయాలి తప్పుంటే తప్పు చెప్పాలి ఇప్పుడు అలాగే కదా అదే జగన్ బాబుని అలాగే కదా ఎంకరేజ్ చేశారు కదా పబ్లిక్ అందరూ ఆయన నిలబెట్టుకపోతే మనమేం చేయలేము ఆయన నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి మంచి పొందలేండి సంక్షేమ కార్యక్రమాలే కాదు దేశ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అదే అప్పుడే కదా అది ఓకేనండి థ్యాంక్ ఉంటారు